రెండు రోజుల క్రితం ఇసుక మాఫియా దురాగతానికి గురి కాబడి అమాయకులైనటువంటి 18 మంది ఏర్పేడు ప్రాంతంలో దుర్మరణం పాలైన నేపథ్యంలో వారికి సిఎల్పి తరఫున ప్రగాఢ సంతాపం వారి కుటుంబ సభ్యులకు సానుభూతిని ప్రకటిస్తున్నాం కేంద్ర ఎన్జీటీ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఇప్పటికే సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డుని ఆదేశించడం జరిగింది తెలుగు రాష్ట్రాల్లో యదేచ్ఛగా నియమ నిబంధనల ఉల్లంఘన చేసి ఇసుక స్కామ్స్టర్స్ ఒక మాఫియాగా తయారై నదులు ఏర్లు సెలయేర్లు చెరువులు ఇష్టం వచ్చిన రీతిలో ఒక వ్యాపార రీతిగా ప్రభుత్వ కార్యక్రమాలకు ఫ్రీ అనే పేరుతో దాని దుర్వినియోగం చేస్తూ వ్యాపారం చేస్తున్న నేపథ్యం ఇలాంటి దుర్ఘటన జరిగింది చాలా దారుణం తెలంగాణ ప్రాంతంలో కూడా గత అసెంబ్లీ మండలి సమావేశాల్లో ఇసుక మాఫియా ఆగడాలని ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చాం ముఖ్యమంత్రిని కలిసాం సంబంధిత మంత్రికి చెప్పాం ఛాలెంజ్ల వరకు నడిచింది ఎక్కడన్న ప్రూవ్ చేయండి కాంగ్రెస్ హయాంలో జరిగింది కానీ మా హయాంలో జరగట్లేదని చెప్పారు కానీ మీడియా ద్వారా స్టింగ్ ఆపరేషన్స్ ద్వారా రామాంజారం సాంబాయిగూడెం పినపాక మనుగురు ప్రాంతంలో ఖమ్మం జిల్లా గోదావరిలో రోడ్డేసి చేస్తున్న అక్రమాలని భద్రాచలం దుమ్ముగూడెం ప్రాంతంలో జరుగుతున్న ఇసుక మాఫియా ఆగడాలని దొంగ సొసైటీలు పెట్టి మరి పట్టా ల్యాండ్ల పేరుతో చివరికి అసైన్మెంట్ ల్యాండ్లు కూడా చూపించి పర్మిషన్లు తీసుకొని పెద్ద ఎత్తున మాఫియా జరుగుతుంది కొంతమంది అధికార పార్టీ నాయకులు అండదండలతో డిపార్ట్మెంట్లను లెక్క చేయకుండా రెవెన్యూ పోలీసు అటవీ గనుల శాఖ ముఖ్యంగా నామమాత్రపు కేసులు బుక్ చేస్తూ ఇంకా జరుగుతుంది కలెక్టర్ మరి భద్రాచలం కొత్తగూడెం కూడా ఆ దిశలో చర్యలు తీసుకుంటానని మాకు హామీ ఇవ్వటం ఆర్డీఓ ఎంఆర్ఓలు కూడా పోవటం జరిగింది కానీ ఏదో 3 రోజులు 4 రోజులు ఆపి వాళ్ళు మళ్ళీ యథేచ్ఛగా వోల్టా చట్టాన్ని పీసా చట్టాన్ని ఎన్విరాన్మెంట్ చట్టాన్ని మరి పర్యావరణ చట్టాన్ని కూడా ఉల్లంఘించి గ్రామ సభలో తీర్మానం లేకపోయినా యథేచ్ఛగా అక్రమాలు జరుగుతున్న పరిస్థితిలో ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు ప్లీనరీ సెషన్లో ఇసుక పాలసీ మాది బ్రహ్మాండంగా ఉంది గతంలో కంటే ఆదాయం ఎక్కువ వచ్చిందని ఒక లెక్కలు అంటే ఆదాయం ఎక్కువ వస్తున్నంత మాత్రంలో ఇసుక మాఫియా జరగట్లేదు ఇసుక స్మగ్లింగ్ జరగట్లేదు ఇసుక వ్యాపారం జరగట్లేదని కాదు దాన్ని చూపించే అధికారులు ప్రభుత్వాన్ని తప్పుదారి పట్టిస్తున్నారు పెద్ద ఎత్తున కోట్లాది రూపాయలు చేతులు మారుతున్నాయి ఖమ్మం జిల్లా భద్రాచలం ప్రాంతం కానీ కొత్తగూడెం ప్రాంతం కానీ వరంగల్ కరీంనగర్ నిజామాబాద్ మెదక్ నల్లగొండ మహబూబ్ నగర్ ప్రాంతాల్లో యథేచ్ఛగా ఈ వ్యాపారాలు జరుగుతున్నాయి ముఖ్యమంత్రి గారు మీ ఇంటెలిజెన్స్ ఉంది స్పెషల్ ఇంటెలిజెన్స్ దీని కింద ఒక టీంను ఏర్పాటు చేయండి మరొక ఏర్పేడు ఇన్సిడెంట్లు జరగకూడదు ఇక్కడ అట్ల జరగాలని నేను కోరుకోవటం లేదు మరొక ఏర్పేడు మరొకసారి రిపీట్ చేస్తున్న పక్క రాష్ట్రంలో జరిగిన ఘోరం ఈ ఇసుక స్కామ్స్టర్స్ని వాళ్ళని కఠినాతి కఠినంగా నియమ నిబంధనల తుంగలో తొక్కి వ్యాపారం చేస్తున్న వీళ్ళ మీద ప్రభుత్వం చర్యలు తీసుకోకపోతే ప్రజలు ఆ ప్రాంతంలో రోడ్ల మీదకి వచ్చే పరిస్థితి ఉంది కొంతమంది డబ్బులతో లోగట్టుకొని పెద్ద ఎత్తున అక్కడ వ్యాపారం చేస్తున్న నేపథ్యం కొంతమంది అధికారులు చిత్తశుద్ధితో చేస్తున్న కొంతమంది అధికారులు దీంట్లో ప్రమేయం ఉంది వారందరూ ఒకటై ఈ ఇసుక ఆగడాలు వ్యాపారం చేస్తున్నారు స్కామ్స్టర్స్ ఎక్కువైపోయారు మాఫియా వ్యవహారం జరుగుతుంది అమాయకులైనటువంటి ట్రైబల్ పేరుతో సొసైటీలు తీసుకోవటం బినామీలు వ్యాపారం చేయటం అనేక మంది అక్కడ మరి చేస్తున్న నేపథ్యం మాకు వారి అండ ఉంది ఈరండ ఉంది మమ్మల్ని ఎవడేం చేస్తారని ఓపెన్గా చెప్తున్న నేపథ్యంలో ఏర్పేడు సంఘటన కనువిప్పు పక్క రాష్ట్రానికి రావాలా ఈ రాష్ట్రాల్లో కూడా జరగాల అనేది మా డిమాండ్ ఇది ఒకటి